హలో స్పేస్ లవర్స్. దాదాపు 4 సంవత్సరాల క్రితం బయలుదేరిన ఒసైరిస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ మొత్తానికి బెన్ను అనే ఆస్టరాయిడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లోనే ఒక కీలకమైన ఘట్టాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిందని చెప్పుకోవాలి. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, భూమి మీద కూడా అప్పుడప్పుడు ఆస్టరాయిడ్స్ పడుతూనే ఉంటాయి, కాబట్టి వీటిని కాదని అంత దూరంలో ఉన్న బెన్ను శాంపిల్నే ఎందుకు తీసుకురావాలి అని అనుకుంటారు. కానీ బెన్ను ఆస్టరాయిడ్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉన్న మెటీరియల్ మన సోలార్ సిస్టమ్ కన్నా చాలా పురాతనమైనది. అంటే ఇది మన సూర్యుడు పుట్టడానికి ముందు నుండే మనుగడలో ఉంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలాంటి ఇంకా కొన్ని ఆస్టరాయిడ్స్ ద్వారానే జీవం మన భూమి మీదకి వచ్చింది. అంటే ఈ ఆస్టరాయిడ్ పూర్తిగా కార్బన్ మెటీరియల్తో నిండి ఉంటుంది, సో అదే కార్బన్ వల్ల లైఫ్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ శాంపిల్ని మనం ఇంకా డీప్గా స్టడీ చేయడం ద్వారా ఇలాంటి కార్బన్ రిచ్ ఆస్టరాయిడ్స్ ఎలా పుట్టాయో, అలాగే ఒకవేళ వేరే సోలార్ సిస్టంలో ఉండే ఏలియన్ లైఫ్ సూపర్నోవా ద్వారా అంతమై ఉంటే అదే మెటీరియల్ ఇలా మన సౌర కుటుంబంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో మిస్టరీస్ని ఈ శాంపిల్ ఛేదించబోతుంది. కాకపోతే దానికోసం మనం 2023 వరకు వెయిట్ చేయాలి, అప్పుడే ఈ స్పేస్ క్రాఫ్ట్ శాంపిల్ని మన భూమి మీదకి పంపిస్తుంది. అయితే ముఖ్యంగా బెన్ను ఆస్టరాయిడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, ఈ ఆస్టరాయిడ్ ఆర్బిట్స్ అనేవి సర్క్యులర్గా ఉండడం, అలాగే భూమికి దగ్గరగా ఉన్న ఇలాంటి 7000 ఆస్టరాయిడ్లో ఈ బెన్నుది 192 ప్లేస్ అవ్వడం. అందులోనూ దీని సైజ్ కూడా ఒక విధంగా మనకు అనుకూలించిందని అనుకోవాలి, ఎందుకంటే దీనికన్నా చిన్న సైజ్ ఆస్టరాయిడ్స్ ఎక్కువ స్పీడ్తో తిరుగుతాయి, కాబట్టి వాటిని టచ్ చేస్తే మన స్పేస్ క్రాఫ్ట్కే ప్రమాదం. కాబట్టి 200 మీటర్ల డయామీటర్ ఉన్న ఆస్టరాయిడ్ అయిన బెన్ను నుండి శాంపిల్ తీసుకోవడం కొద్దిగా ఈజీగానే ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ వల్ల దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫైనల్గా అక్టోబర్ 20 రోజున దీన్ని టచ్ చేసి 60 గ్రాముల కన్నా ఎక్కువగానే దాన్ని మట్టిని సేకరించారు. కాకపోతే దాని శాంపిల్ని కలెక్ట్ చేసిన 2 డేస్కి అందులో నుండి శాంపిల్ లీక్ అవుతున్నట్టుగా దానికి అమర్చిన కెమెరాస్ ద్వారా డిటెక్ట్ చేశారు. కాబట్టి తొందరలోనే ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి భూమి వైపుకు దాని ఆర్బిట్ని చేంజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, సాధారణంగా ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం ఒక ప్లానెట్ ఫామ్ అయ్యే ప్రాసెస్లో దానికి సంబంధించిన గ్యాస్ అనేది ఫ్లాట్గా డిస్క్ షేప్లోనే ఫామ్ అవుతుంది. కానీ భూమి నుండి 1300 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒరియన్ కాన్స్టలేషన్లో ఒక ప్లానెట్ మాత్రం ఇలాంటి వింత ఆకారంలో పుడుతున్నట్టుగా టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. అయితే ఈ ప్లానెట్ ఇలా ఫామ్ అవడానికి కారణం, ఈ మ్యాటర్ అనేది అక్కడ ఉన్న 3 నక్షత్రాల చుట్టూ తిరగడం వల్లనే. అంటే ఇది ఒక 3000 సిస్టమ్, కాబట్టి ఈ 3 నక్షత్రాలు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవడం వల్ల వాటి చుట్టూ ఉండే మ్యాటర్ అనేది ఒక పక్కకు వంపు తిరిగి ఇలాంటి రింగ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇవే రింగ్స్ లో కొత్తగా గ్రహాలు తయారవుతున్నాయి. ఈ డిస్కవరీతో 3000 సిస్టమ్ లో కూడా గ్రహాలు పుడతాయని కనుక్కున్నారు. కాకపోతే ఇప్పుడు కనుక్కున్న ఈ స్టార్ సిస్టమ్ మాత్రం చూడ్డానికి కొంచెం మిస్టీరియస్ గానే ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇలాంటి స్టార్ సిస్టమ్ లో ఉండే గ్రహాలలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయో దీన్ని స్టడీ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు గ్రహాలు అనేవి వాటి నక్షత్రాల కన్నా చిన్నగానే ఉంటాయి అని అనుకుంటూ వస్తున్నాం. కానీ మొదటిసారి జూపిటర్ సైజులో ఉన్న గ్రహం మన భూమి సైజులో ఉండే నక్షత్రం చుట్టూ ఆర్బిట్ చేస్తున్నట్టుగా కనుక్కున్నారు. ఇక్కడ కనిపిస్తున్న 1856B అనే ప్లానెట్ ఒక వైట్ వాష్ స్టార్ చుట్టూ ఆర్బిట్ చేయడం మనం గమనించవచ్చు. అయితే సాధారణంగా ఎక్కువ మాస్ ఉన్న స్టార్ వల్ల క్రియేట్ అయ్యే గ్రావిటీ ఫోర్స్కి గ్రహాలు వాటి చుట్టూ తిరుగుతాయి అని మనకు తెలుసు. కానీ ఫస్ట్ టైం ఇలా ఒక చిన్న స్టార్ చుట్టూ పెద్ద ప్లానెట్ ఆర్బిట్ చేయడం అనేది గ్రావిటీనే క్వశ్చన్ చేసేలా ఉంది. కాకపోతే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న స్టార్ అనేది ఒకప్పుడు మన సూర్యుడిలాగే ఉండి అందులోని ఇంధనం పూర్తిగా అయిపోవడంతో అది దాని సైజ్ కన్నా 1000 రెట్లు పెద్దదిగా మారింది. ఆ టైంలో దాదాపు 80% మాస్ ని అది కోల్పోయింది. కాబట్టి ఆ 80% మాస్ తో ఈ ప్లానెట్ ఏర్పడి ఉండొచ్చు, మిగతా 20% మాస్ తో ఇది వైట్ డ్వార్ఫ్ స్టార్ గా మిగిలిపోయింది. అయితే అంత చిన్న స్టార్ అంత పెద్ద ప్లానెట్ ని ఎలా తన చుట్టూ తిప్పుకుంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈ ప్లానెట్ కి బయట ఇంకా కొన్ని మనకు కనిపించని ప్లానెట్స్ ఉండొచ్చు అని, అవే ఈ ప్లానెట్ ని దాని చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి అని అనుకున్నారు. కానీ ఈ స్టార్ కి పక్కనే ఇంకా 2 నక్షత్రాలు ఉన్నాయి, కాబట్టి వాటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ ప్లానెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని, అదే కాకుండా ఇంకా వీటి పక్కన మనకు తెలియని నక్షత్రాలు కూడా ఈ వింత స్టార్ సిస్టమ్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది నాసా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, భూమి నుండి దాదాపు 265 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక నక్షత్రం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ లోకి పడిపోవడాన్ని సదర్న్ అబ్జర్వేటరీ వాళ్ళు గుర్తించారు. దీన్ని స్పెగెటిఫికేషన్ అంటారు.
అంటే ఒక నక్షత్రం దాని ఆర్బిట్లో అది వెళ్తున్నప్పుడు ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ దగ్గర ఉన్న గ్రావిటేషనల్ పుల్కి ఆ స్టార్ని తనలోకి లాక్కోవడాన్ని ఆ ప్రాసెస్ని స్పెగెటిఫికేషన్ అంటారు. సరిగ్గా అదే ఈవెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతుంది. అయితే ఇలాంటి ఈవెంట్స్ని మనం కనుక్కోవడం వల్ల మ్యాటర్ అనేది బ్లాక్ హోల్లోకి వెళ్లే ప్రాసెస్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఫైనల్ అండ్ మేజర్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే, దాదాపు 5 దశాబ్దాల నుండి చంద్రుడిపై నీటిని అన్వేషిస్తూ వస్తున్నాం. అలాగే అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చంద్రుడిపై అడుగు పెట్టి చంద్రుడి మట్టిని కూడా భూమికి తీసుకొచ్చి టెస్ట్ చేసినా అక్కడ చుక్క నీరు కూడా లేదు అని తేల్చి చెప్పింది నాసా. కానీ ఆ తర్వాత పంపిన శాటిలైట్స్ ద్వారా నీరు ఉన్నట్టుగా ఆనవాళ్లను మిగతా దేశాలు కూడా కనుక్కున్నప్పటికీ అవేవి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేకపోయాయి. కానీ ఫస్ట్ టైం ఇస్రో పంపిన చంద్రయాన్ 1 మిషన్ ద్వారా వాటర్ ని డిటెక్ట్ చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత నాసా పంపిన ఎల్క్రాస్ మిషన్ ద్వారా చంద్రుడిపై ఒక ఆబ్జెక్ట్ ని డ్రాప్ చేశారు. దానివల్ల పైకి ఎగిసిన మెటీరియల్లో వాటర్ ఐస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఎందుకంటే చంద్రుడి ఉపరితలం పైన 3 ఇంచుల వరకు డ్రైగా ఉంటుంది, కానీ దాని కింద 10 ఫీట్ల వరకు వెట్ లేయర్ ఉంటుంది. ఇదే వాటర్ ని కలిగి ఉంటుంది. అయితే సాధారణంగా స్పేస్ నుండి చిన్న చిన్న మెటీరియల్స్ అనేవి భూమి మీద పడుతూనే ఉంటాయి, అలాగే చంద్రుడి మీద కూడా పడతాయి. అలాంటి టైంలో మైక్రోమెటీరియల్స్ పడినప్పుడు కేవలం పైన ఉన్న డ్రై సాయిల్ మాత్రమే పైకి లేస్తుంది. కానీ ఎప్పుడైతే పెద్ద సైజులో ఉన్న మెటీరియల్స్ పడతాయో అప్పుడే దాని కింద ఉన్న వెట్ లేయర్ కూడా ఇంపాక్ట్ అయ్యి పైకి ఎగసి పడుతుంది. సరిగ్గా అప్పుడే నాసాకి చెందిన ల్యాడీ అనే శాటిలైట్ ద్వారా డిటెక్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు చంద్రుడిపై చీకటి ప్రాంతంలో మాత్రమే వాటర్ని డిటెక్ట్ చేశారు. కానీ ఫస్ట్ టైం సోఫియా అనే ఫ్లయింగ్ అబ్జర్వేటరీ ద్వారా చంద్రుడిపై సూర్యరశ్మి పడే చోట కూడా నీరు ఉందని డిస్కవర్ చేశారు. ఈ ఫ్లయింగ్ అబ్జర్వేటరీలో దాదాపు 2.5 మీటర్ల టెలిస్కోప్ ఉంటుంది. ఇది మెయిన్ గా ఇన్ఫ్రారెడ్ విజన్ తో పనిచేస్తుంది. అది తీసుకునే డేటాని అందులో నుండే అనలైజ్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తుంటారు. ఇది భూమి నుండి దాదాపు 38,000 నుండి 45,000 ఫీట్ల మధ్యలో నుండి ఎగురుతూ చంద్రుడిపై అబ్జర్వేషన్స్ చేసింది. ఒక రకంగా ఇది మనకు మేజర్ డిస్కవరీ అని అనుకోవాలి. ఎందుకంటే చంద్రుడిపై నీరున్న ప్రదేశంలో టెంపరేచర్లు -లో ఉంటాయి, కాబట్టి దానికోసం స్పెషల్ టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేసుకుని అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న నీటిని బయటకు తీసుకురావడం కూడా పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న పని. కాబట్టి ఇప్పుడు చేసిన డిస్కవరీతో చంద్రుడిపై లైట్ పడే చోట కూడా ఇంకా ఈజీగా ల్యాండ్ అవ్వడం కానీ అక్కడ నీటిని బయటకు తీయడం కానీ చేయొచ్చు. ఈ నీటిని ముఖ్యంగా చంద్రుడిపై ఉన్న క్లేవియస్ అనే క్రేటర్లో గుర్తించారు. ఇది చంద్రుడికి దక్షిణ భాగంలో ఉన్న అతిపెద్ద క్రేటర్, అంటే ఆస్టరాయిడ్ పడడం వల్ల ఏర్పడిన బిలం. అయితే చంద్రుడిపై స్వయంగా కాలు పెట్టినా కనుక్కోలేకపోయిన నీటిని ఇప్పుడు ఇంత ఈజీగా నాసా ఎలా కనుక్కుంటుంది అని చాలా మందికి వచ్చే డౌట్. అయితే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఆర్టెమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మొట్టమొదటి మహిళను పంపించబోతుంది నాసా. అలాగే ఈ మిషన్ ద్వారా అక్కడ ఉన్న వాటర్ని పైకి తీసుకొచ్చి దానితో రాకెట్కి ఇంధనాన్ని తయారు చేసి అక్కడ నుండి మార్స్కి బయలుదేరాలి అనేదే నాసా యొక్క ప్లాన్. ఈ ప్లాన్లో మూన్ పై కనిపెట్టిన వాటర్ కీ రోల్ ప్లే చేయబోతుంది. సో ఇది స్పేస్ కమ్యూనిటీలో జరిగిన రీసెంట్ మేజర్ డిస్కవరీస్ గురించి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.